ఫిబ్రవరి నెల చివరిలో తులారాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఒక్క స్త్రీ కారణంగా జీవితమే మారబోతోంది మరి ఫిబ్రవరి చివరిలో తులారాశి జాతకులకు ఒక స్త్రీ వల్ల వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఆ స్త్రీ ఎవరు వీరి జీవితంలోకి ఎలా రాబోతోంది వీటన్నిటినీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క తులారాశి జాతకులుగా పేర్కొనబడతారు ఒకవేళ మీకు నక్షత్రాలు తెలియనట్లయితే కనుక మీ పేరులోని రా రి రు రే రో తా ఈ అక్షరాలతో గనక మీ పేరు మొదలైనట్లయితే మీది తులారాశిగా మీరు పరిగణించవచ్చు ఈ తులారాశి వారికి ఫిబ్రవరి చివరి కల్లా అంటే ఈ మాసం చివరి కల్లా చాలా బాగుండబోతోంది ఒక స్త్రీ వీరి జీవితంలోకి రాబోతోంది ప్రస్తుతం నడుస్తున్న కాల ప్రకారం చూసుకున్నట్లయితే శని నుంచి వీరికి విముక్తి లభించటం వల్ల కెరియర్ లో అద్భుతమైన ఫలితాలను వీరు సాధిస్తూ ఉన్నారు వీరు చేసే ప్రతి పనిలో వాతావరణం ఆహ్లాదంగా ఉండడం వల్ల విజయాలను వీరు చూస్తున్నారని చెప్పుకోవచ్చు మీరు ముందుకు సాగేందుకు అవకాశాలు లభించబోతున్నాయి ఏప్రిల్ తరువాత అయితే వీరికి పదోన్నతులు కూడా ఉంటాయి కొందరు వ్యక్తులు తమ సొంత పనిని కూడా ప్రారంభిస్తారు ఎవరైతే జాబ్స్ చేస్తున్న వాళ్లున్నారో వాళ్లు కూడా సొంతగా వ్యాపారాన్ని మొదలు పెట్టుకుందామనే చేస్తారని చెప్పుకోవచ్చు పనిపై ఎక్కువ శ్రద్ధ వహించడంతో పాటు వ్యాపారస్తులకు నూతన సంవత్సరంలో మంచి ఫలితాలను ఈ యొక్క తులారాశి వారు చూడబోతున్నారు అదేవిధంగా ఊహించని లాభాలతో వీరి యొక్క జీవితం ముందుకి సాగబోతోందని చెప్పుకోవచ్చు అయితే మీరు మధ్యలో వదిలేసినటువంటి పనులను తిరిగి ప్రారంభించడానికి సరైన సమయమని మీరు చెప్పుకోవచ్చు అదేవిధంగా సలహాలు ఇవ్వడానికి చాలామంది ముందుకొస్తారు కానీ మీరు మీ నిర్ణయ ప్రకారం ముందుకు వెళ్ళండి మీ సన్నిహితుల్లో ఒకరు దూర ప్రయాణాలు చేస్తారు అనారోగ్య సమస్యలుంటే వాటిని నిర్లక్ష్యం చెయ్యకండి ఎమోషనల్ గా సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు కౌన్సిలింగ్ పట్ల ఆసక్తిని చూపించటం జరుగుతుంది మీ మనస్సుకు దగ్గరగా ఉంది మీ సొంతమయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి మీరు బయట ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే కనుక ఇది సరైన సమయంగా మీరు భావించవచ్చు అనారోగ్య సమస్యలతో ఉండి ఫిజికల్ గా రికవరీ అవ్వాలనుకుంటే దానికోసం మంచి చోటును మీరు కనుగొంటారని చెప్పుకోవటంలో సందేహం లేదు ఇతరుల్ని గుడ్డిగా నమ్మడం వల్ల భవిష్యత్తులో హాని కలిగే సూచనలు ఉన్నాయి మీ చుట్టూ ఉండే మనుష్యులను జాగ్రత్తగా ఎన్నుకోండి అరుగుదల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి కెరియర్ పరంగా చూసుకుంటే నిరంతరం శ్రమ వల్ల మీ జీవితంలో స్పష్టత పెరగడమే కాకుండా పురోగతి కూడా కనిపిస్తుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు మీరు మీ స్థితిని మార్చుకోవడం కోసం కష్టపడుతూ ఉంటారు అయితే అది తప్పక ఫలిస్తుందని చెప్పుకోవచ్చు మీరు ప్రేమకి ఆకర్షణకి మధ్య గందరగోళానికి లోనైతే దాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం అనేది తీసుకోండి ఈ విషయంలో మీరు ముందుగా స్పందించటం చాలా అవసరం ఎదుటి వారు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు వారి పట్ల ఉన్నది ప్రేమ ఆకర్షణ అనే విషయాన్ని తప్పకుండా చెప్పే ప్రయత్నం చేయండి ఈ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లేట్ చేయకండి మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మార్పు కోసం చూస్తూ ఉంటే కనుక ఆ మార్పు తొందరలోనే వస్తుంది కాలేజ్ పూర్తయిన విద్యార్థులు కెరియర్ పట్ల ఎంపికను చాలా ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది మీరు సరైన సమయం కోసం వేచి చూసి మంచి సమయంలో మీరు మంచి కెరియర్ను ఎంచుకోవడం మంచిది ఇక అదే విధంగా మీ దూకుడు వల్ల చెడ్డ వ్యక్తులకు కోపం తెప్పిస్తారు ఇది చాలా దూరం వెళ్తుంది మీరేదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే కొంచెం కష్టతరంగా దాన్ని ప్రారంభిస్తారు ముందు ముందు మంచి రోజులున్నాయి కానీ మీరు ముందే కొన్ని పనులను ఒప్పుకుని ఉంటారు పిల్లల పట్ల శ్రద్ధ అవసరం వారి కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎలాంటి లక్ష్యాలు లేకుండా పనిచేయటం వల్ల మీకు విసుగొస్తుంది నిదానంగా వ్యవహరిస్తే జీవితంలో ముందుకు వెళ్లడానికి సహకారం లభిస్తుంది ఎలాంటి మానసిక ఇబ్బందులైనా సరే కొంతకాలం పక్కన పెట్టడం మంచిది మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం అనేది మీకు లభిస్తుంది గతంలో పేరు పెట్టే పిలిచే వారితో ఇప్పటికీ స్నేహాన్ని మీరు కొనసాగిస్తారు క్రమశిక్షణగా ఉండాలనుకున్నా కూడా ఇప్పట్లో అది జరిగే పని కాదు అని మీరు గ్రహిస్తారు పనిలో గందరగోళం అనేది మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేస్తుంది మీ పని ఒత్తిడి కారణంగా ప్రతిసారి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు మెరుగైన కుటుంబ వాతావరణం మీకు ప్రశాంతతని అందిస్తుంది మీకంటే చిన్నవారు మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు మీ పనిలో ఒక ఆశ్చర్యం కలిగించే విషయం జరుగుతుంది మీ ప్రదేశం కూడా మారొచ్చు దీని ఉద్దేశ్యం మీ పని ప్రదేశం కానీ మీ ఉద్యోగం కానీ అవ్వచ్చు చిన్న చిన్న సూచనలతో మీ పనిని మీరు చక్కగా నిర్వహిస్తారు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉంటే ఆ ప్రయత్నం చేయటానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు ఒకే సమయంలో రకరకాల అభిప్రాయాల వల్ల మీరు గందరగోళానికి గురవుతారు వివిధ రకాల సంభాషణలు కూడా మిమ్మల్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తాయి నిదానంగా ఉండడానికి ప్రయత్నించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాలన్నీ చివరికొచ్చేసరికి తేలిగ్గా అనిపిస్తాయి ఈ పరిస్థితి నుంచి బయటపడేయడానికి సరైన వ్యక్తి మీకు సహాయాన్ని అందిస్తారు ఆ వ్యక్తి ఒక స్త్రీ మీరు గందరగోళ పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఈ స్త్రీ వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఈ స్త్రీ మీ యొక్క పని ప్రదేశంలో మీకు చాలా ఎక్కువగా సహాయపడబోతోందని చెప్పుకోవచ్చు కారణం చూసుకున్నట్లయితే కనుక వీరు ఎవరైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారో వీరు మీ పని ప్రదేశంలోనే మీ సహోద్యోగిగా రాబోతున్నారు వీరి ద్వారా మీరు నష్టపోవలసిన ప్రతిదీ కూడా అక్కడ నష్టాన్ని మీరు ఏమాత్రం కూడా బేర్ చేయాల్సిన పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు మంచి గైడెన్స్ తో మిమ్మల్ని నడిపించడం ఈ స్త్రీ చేయబోతోంది అదేవిధంగా ఆ స్త్రీ వల్ల మీకు ధనలాభం కూడా కలగబోతోంది ఎలా అనే విషయానికి వస్తే మీరు చేసే ప్రతి పనిలో తన సహకారం అందించటం వల్ల మీరు చక్కటి ధన ప్రాప్తిని ధనలాభాన్ని పొందబోతున్నారు మీ వ్యాపార ప్రదేశంలోకి ఒక కొత్త వ్యక్తి ఎంట్రీ అనేది జరగబోతోంది తన ద్వారా అంటే తను మీ యొక్క వ్యాపార ప్రదేశంలో మీతో పాటు పార్ట్నర్గా జాయిన్ అవ్వడం కానీ లేదంటే మీ షాప్ మీరు చేసేటటువంటి వ్యాపారంలో వాళ్ళు కూడా మీకు సహోద్యోగులుగా లేదంటే మీ దగ్గర ఉద్యోగం చేసే వ్యక్తిగా జాయిన్ అవ్వడం కానీ జరుగుతుంది తన ద్వారా మీరు ధన ప్రాప్తిని పొందబోతున్నారు ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం వీరి పాదం మంచిది వీళ్ళు రావడం వల్ల మనకి మంచి జరిగింది వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మనకి కలిసొస్తోంది అని ఇలాంటిదే ఈ స్త్రీ వల్ల జరగబోతోంది తనతో మీకు ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ కూడా తన యొక్క రాక తను మీ యొక్క పని ప్రదేశంలో తిరగడం వల్ల మీకు చాలా బాగుండబోతోందని చెప్పుకోవచ్చు అలా అని అనవసర వ్యక్తుల్ని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అలా అని గౌరవం ఇవ్వకుండా మనం నీచంగా తక్కువగా చూడవలసిన పని లేదు ఎవరికిచ్చే గౌరవ మర్యాదల్ని వారికి ఇవ్వాలి కాబట్టి ఈ స్త్రీ యొక్క రాకతో మీకు చాలా యోగించబోతోంది ఆర్థిక పరంగా మీరు చక్కగా అభివృద్ధి చెందబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి లోన్లు లేదా వ్యాపార అభివృద్ధి కోసం చేసినటువంటి అప్పుల విషయాలలో మీరు చాలా బాగా బయటపడడానికి ఈ స్త్రీ ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీతో పాటు మీరెంతైతే కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారో అదే సమయంలో తను కూడా ఎక్కువగా శ్రమించటంతో పాటు మీకు మంచి సహకారాన్ని అందించటం జరుగుతుంది తద్వారా ఈ స్త్రీ వల్ల మీకు ఆర్థికంగా ధనపరంగా చాలా కలిసి రాబోతోంది మరి ఫిబ్రవరి మాసం చివరాకరికి ఎలా కలిసి వస్తుంది అనే విషయానికి వస్తే ఫిబ్రవరి మాసం విషయంలో ఈ యొక్క తులారాశి వారికి కెరియర్ బాగుండడంతో పాటు మిశ్రమ ఫలితాలనేవి వీరు చూడబోతున్నారు వీరి జాతక రీత్యా కెరియర్ లో కొంత మెరుగుదల ఉంటుంది ఉద్యోగంలో ప్రథమార్థంలో పని ఒత్తిడి ఉన్నా కూడా పనిని సరిగ్గా సమయానికి పూర్తి చేయగలనా లేదా అనే భయం మిమ్మల్ని వెంటాడినా కూడా ద్వితీయార్థంలో ప్రమోషన్ లేదా ఆర్థిక పెరుగుదల మీకు లభిస్తుంది పని ఒత్తిడి తగ్గుతుంది ఆహ్లాదకరమైన ప్రయాణాలు మీరు చేస్తారు ఇక ప్రథమార్థం సాధారణంగా ఉన్నా అర్ధమార్గంలో మీరు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు కుటుంబ పరంగా కూడా సంతానం లేదా పెట్టుబడికి సంబంధించి మీ భాగస్వామితో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ నష్టాన్ని తగ్గించడానికి తక్కువ మాట్లాడడం లేదా తక్కువ వాదించడం మంచిది మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా వారి పనిలో విజయం లభిస్తుంది వ్యాపారస్తులకు అమ్మకాలు ఆదాయం పెరుగుతాయి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి స్వల్పకాలికమైన లేదా చిన్న పెట్టుబడులకు ఈ మాసం చాలా మంచిదని చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద వెంచర్లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు గురు సంచారం మెరుగ్గా ఉంటుంది మరియు ఆ డబ్బుని కోల్పోవడానికి దారితీస్తుంది కాబట్టి మీరు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకుండా చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టి వాటి నుంచి లాభాల్ని పొందగలుగుతారు మరి ఒక స్త్రీ కారణంగా ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో జరిగే ఏంటి అలాగే వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే విషయాలను చూశారు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి